మళ్ళీ వచ్చినా ఊర్లోకి అని వెళ్ళలేరు కదా జరగమ్మా తల్లి జరగ కొంచెం భలే తట్టుకునే శక్తి ఉంటది మరి పెద్దలు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి వ్యాధి వస్తే ఎంత భయంకరంగా ఉంటదో కూడా మీరు చూశారు మరి దీనికి ముఖ్యంగా ఇవాల మనం చేయాల్సిందల్లా ఒకటే ఒకటి కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి చేతులను బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ తో గాని సబ్బు తో గాని చేతులను కూడా కడుకోవాలి సాధ్యమైనంత వరకు ఒక మనిషిని ఇంకొక మనిషి కలవకుండా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి బయటకు వెళ్ళకుండా పెద్ద మనసులకు చెప్తా ఉన్నా మరి పొద్దు పోతలేదు అని చెప్పేసి హోటల్ల పండ కూసోవడము చెత్త కింద కూసో నలుగురు ముచ్చట్టు పెట్టిరనుకో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇలా మన మాదాపూర్లో కూడా చూసినాం జెడ్పీటీసీ మరి రవీందర్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కూడా ఈ కోవిడ్ తోనే మరణించిన విషయం మీ అందరికీ తెలుసు 70 సంవత్సరాల పెద్ద ఆయన దయచేసి ఆయన ఎక్కడ పోలేదు ఎదురుంగులతోనో ఆ పక్కలనో ఈ పక్కలనో దయచేసి మీరు తప్పకుండా కరోనా గురించి మరి మీ పిల్లలు తల్లిదండ్రులకు కూడా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టుంటే మనకు చాలా రక్షణగా ఉంటుంది మేము అందరం కూడా తీసుకున్నాం కాబట్టి ఎవరు కూడా భయపడద్దు దీంతో ఎలాంటి దుష్ఫలితాలు కూడా ఏవి కూడా ఉండవు మనం ఇదే వ్యాధి వస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే లక్ష లక్షలు పోస్తా ఉన్నారు 10 లక్షలు 15 లక్షలు ఎందుకనంటే భూములు అమ్ముకొని ఇలా మన హాస్పిటల్ పాలై అనేక ఇబ్బందుల పాలైన విషయం మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చి ఉచితంగా మీకు వ్యాక్సిన్ ఇస్తా ఉన్నప్పుడు గ్రామంలో ఏ ఒక్కరు కూడా తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను తప్పకుండా గౌరవనీయమైనటువంటి సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ బాధ్యత తీసుకోవాలి ఈ పరిధిలో ఒక్కరు కూడా మిగలకుండా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుంటే తప్పకుండా మనము కొంత గ్రామానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ఈ రోజు ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నటువంటి మరి డాక్టర్ల వైద్య బృందానికి ఈ రోజు దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.